బాగుంటుంది అనుకున్నాను. అప్కమింగ్ ఫిల్మ్స్, అప్కమింగ్ మూవీస్ అంటే స్క్రిప్ట్ అన్ని రెడీగా ఉన్నాయండి. ఈ మూవీకి నా చాలా మంచి రెస్పాన్స్ వస్తే కదా అది షూర్లీ చెప్తానండి అది వచ్చి. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా అవి ఫౌండేషన్స్లో ఉన్నాయన్నమాట, ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదండి. ఫ్యూచర్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఏమైనా చేసే ఐడియాస్ ఉన్నాయి? ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అంటే పిజ్జా వచ్చింది తమిళ్లో, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఏమైనా చేయాలని ఉందా? నాకు తెలిసి ఏంటంటే 99% ఫిల్మ్ మేకర్స్ అందరూ ఒక డిఫరెంట్ పాత్ తీసుకొని ట్రై చేస్తారు. ఎందుకంటే మనం రోజు సినిమాలు చూస్తుంటాం, మనకు నచ్చుతాయి కొన్ని నచ్చవు అన్నమాట. బట్ ఎప్పుడు కానీ ఒక పక్క వేరే వాళ్ళ సినిమాని మనం బ్లేమ్ చేయకూడదండి. మనం ఒకవేళ నిజంగా అంటే మనకు డిఫరెంట్ చేయగలుగుతాం అనిపిస్తే రాసుకొని చేయడమే. బట్ నేను మాత్రం పర్టికులర్గా ఏంటంటే కమర్షియల్ ఆర్ట్ ఇలా అంతా ఏముండదు, ఒక మంచి సినిమా అంటే ప్రజలు ఖచ్చితంగా చూస్తారని నమ్మకం నాకుంది. మనం చూస్ చేసుకునే స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఎంతవరకు డిఫరెంట్గా చూపిద్దాం అనే ఉద్దేశంలోనే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చదివిన కాలేజ్ వాళ్ళ బ్యాచ్లో మా సీనియర్ బాలాజీ మోహన్ లవ్ ఫెయిల్యూర్ కానీ, పిజ్జా డైరెక్టర్ కానీ, సూదుకోవం ఇలాంటివి ఏంటంటే వీళ్ళందరూ నాకు నేను చెన్నైలో ఉన్నప్పుడు నాతో పాటు ఉండేవాళ్ళే. సో అందరూ ఒక డిఫరెంట్ పాత్ చూస్ చేసుకుని అందులో కమర్షియల్ హిట్స్ కొట్టారనమాట. సో నేను 100% నేను ఏ సినిమా చేసినా సరే ఒక కమర్షియల్ ఎలిమెంట్ లేదంటే ఆర్ట్ ఎలిమెంట్ ఏదన్నా ఉన్నా సరే, బట్ ఏంటంటే జనాలు నచ్చేలా తీయాలి, డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తాను మ్యాక్సిమం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీలో రావడానికి వస్తారు, డిఫరెన్స్ ఏంటి షార్ట్ ఫిల్మ్ మేకింగ్కి ఫీచర్ ఫిల్మ్ మేకింగ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మెయిన్ నేను అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నేను సినిమా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఫేస్బుక్లో నాకు ఇంత చాలా నాకు ఫేస్బుక్లో సపోర్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే కేవలం నాకు షార్ట్ ఫిల్మ్స్ వచ్చినవే. అందరూ నన్ను ఒకప్పుడు నమ్మి నేను సినిమా తీయగలుగుతాను అనుకునే వాళ్ళే. సో నాతో పాటు చాలామంది టాలెంట్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది ఉన్నారండి. అంటే నా పర్సనల్గా నేను షార్ట్ ఫిల్మ్ మేకర్ సినిమా తీయగలుగుతాడా లేదా అంటే కన్నా ఖచ్చితంగా తీయగలుగుతాడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే షార్ట్ ఫిల్మ్ అనేది ఏంటంటే ఏదో అంటే మామూలుగా ఏదో షార్ట్ ఫిల్మ్స్ వ్యూస్ కోసం కాకుండా, అంటే మీరు ఒకవేళ సినిమా తీద్దాము మీకు ఒక స్టోరీ ఉందనుకుంటే ఆ స్టోరీని మీరు తీయగలుగుతారా లేదా అని చూసుకోవడమే ఒక షార్ట్ ఫిల్మ్. అంటే ఇది నేను చేయగలుగుతాను అనే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మీరు అంటే అలా చేసుకుంటే కన్నా రేపొద్దు నాకు ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు మీరు ప్రొడ్యూసర్కి స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఒకటే చూస్తారు ఏంటంటే స్క్రిప్ట్ నచ్చాలి ఫస్ట్ థింగ్, నెక్స్ట్ తను తీయగలుగుతాడా లేదా నచ్చాలన్నమాట. సో ఒక షార్ట్ ఫిల్మ్ నిజంగా కెపాసిటీ ఉంది, ఎందుకంటే నేను అది లేకపోయింది అసలు ఈరోజు వచ్చేవాడిని కాదు. సో నో డౌట్ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వగలుగుతారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ అండ్ ప్రాపర్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుని ఉంటే ఇది ఈజీగా అయిపోతుంది అనుకుంటా. సాంగ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక కాల్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట, ఏంటంటే ఈ సాంగ్స్ ఏ లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. అండ్ అప్పటికే ఏంటంటే వంశీ గారు ఏంటంటే లైక్ మిర్చి సాంగ్స్ అన్నీ రాసింది రామజోగి శాస్త్రి గారు. సో తనతో వెళ్దామనేసి అనుకున్నారనమాట. సో నాకేంటంటే నాకు నో డౌట్ అండి, నేను శాస్త్రి గారిని కలిసిన తర్వాత మీరు ఎవరైనా సరే ఏ పర్సన్ అయినా సరే ఆయన కలిసిన తర్వాత యూ లైక్ హిమ్ అనమాట. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్ అలా కాదనమాట. ఏంటంటే తన ఇంట్లో ఒక చిన్నపిల్ల ఒక తన కొడుకులా చూసుకున్నాడు అనమాట, వచ్చి కూర్చోబెట్టి ఏంటి డిస్కస్ అలా ఏంటి స్టోరీ ఏంటి ఇలా ఇలా అని మొత్తం అలా ఉండేది డిస్కషన్ అనమాట. ఆ టైంలో ఏంటంటే నాకు ఒక ఆయన ఒక సీనియర్ అయిన పర్సన్ నేను మర్చిపోయాను. నాకు అనిపించింది చెప్పేసాను సార్ నాకు ఈ సిచ్యువేషన్ సార్ ఇలా ఇలా ఉంటుంది సార్ కుర్రోడు ఇలా చేస్తుంటాడు సార్ అని. ఓకే ఓకే అన్నీ రికార్డ్ చేసుకుంటాడు అనమాట. సాయంత్రం ఫోన్ చేసి పిలుస్తాడు, సాంగ్ రెడీ అయిపోతాను అనమాట. అంటే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ పర్సనల్గా నాకేంటంటే ఇంకోటి రాజాది రాజా అండ్ బుజ్జిమా సాంగ్స్ ఏంటంటే నేను శ్రీమణి నేను అంటే లైక్ శ్రీమణి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్గా లిరిక్స్. సో ఎందుకు ఈ రెండు సాంగ్స్ మాత్రం శ్రీమణి దగ్గరికి వెళ్దాము అని ఒకటి ఉండేది అనమాట. సో ఒకసారి ఎందుకంటే తన అప్పటికే నేను ఎప్పుడో నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడో కలిసి చెప్పాను అనమాట, భయ్యా నేను సినిమా చేస్తే ఖచ్చితంగా ఇంత చేస్తాను అన్నాను. సో నా సినిమా చేస్తున్నాను నేను 100% చేయాలని డిసైడ్ అయ్యాను. సో తన దగ్గర నుంచి వచ్చింది రాజాదిరాజా అండ్ బుజ్జిమా సాంగ్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత శాస్త్రి గారు రామజోగి శాస్త్రి గారి దగ్గర సూపర్ థింగ్ ఏంటంటే ఆయన ఒక కోమకోమ లాంటి ఒక బీచ్ సాంగ్ అలాంటి సాంగ్ రాస్తూ ప్యారలల్గా అమ్మాయి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అబ్బాయితో అలాంటి సాంగ్ కూడా రాస్తారనమాట, మెలోడీ సాంగ్ ఐఎంఎల్లో అనే సాంగ్. సో ఆ వేరియేషన్స్ ఎక్సలెంట్ అండి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన సాంగ్ ఏంటంటే నా ఫేవరెట్ సాంగ్ శాంతి ఓం శాంతి అనే సాంగ్ ఉంటుంది. ఇదేంటంటే అమ్మాయి చాలా డల్గా ఉన్నప్పుడు అబ్బాయి బయటకు తీసుకెళ్తాడు, అంటే చాలా సినిమాలు చూసింటాను సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయి డల్గా ఉంటే నేను బయటకు తీసుకెళ్తా పదా అని. సో నాకు నేను చెప్పినప్పుడు లిరిక్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పా ఇది చాలా రొటీన్ కాన్సెప్ట్, నువ్వు నాకు తెలియదు ఏం చేస్తావు మ్యూజిక్ మాత్రం డిఫరెంట్గా ఉండాలని ఫస్ట్ నుంచి అనుకున్నాం. ఆ సాంగ్ తీసుకెళ్ళి శాస్త్రి గారి దగ్గరికి వినిపించాను అనమాట. ఆయన ఒకటే అనమాట సాంగ్ ఏంటంటే అసలు వస్తావా నాతో నువ్వు వస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తావా అనే లిరిక్స్ అండి. అసలు అద్భుతం ఆ లిరిక్స్ నాకు వినగానే అర్థమైపోయింది ఈ సాంగ్ మాత్రం అదిరిపోద్ది నో డౌట్ అని చెప్పేసి. విజువల్గా చూసినప్పుడు మాత్రం నాకు ఇంకా పిచ్చెక్కింది సాంగ్ అంతా.
సో మీరు కూడా చూస్తారు కాబట్టి. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ సైలేష్ కోలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహిణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్, సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్, అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. థ్యాంక్ యూ.